ఇక్కడ అంటాం చూడమ్మా కృష్ణ, ఇక్కడ కృష్ణమే అంటుంది నాకు ఆ ఆశ కోణంలో పూర్తిగా పోయింది, వీళ్ళు నాకేమైనా అదృష్టం ఉంటే దాన్ని పెంచుకొనెవరు, అదేవిధంగా దురదృష్టాన్ని కూడా నన్ను తుంచుకొనెవరు, సగం చచ్చినటువంటి నల్లిలాగా బతకమంటారు, పై పెచ్చు కుటుంబం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అని అంటున్నారు. ఇక్కడ కృష్ణవేణి యొక్క జీవితము ఎలా ఉందంటే, కోరిక కోరికల్ని లేదనుకో మంచి కోరికని అతను పెంచుకోవడానికి కూడాను, కోరికలు పెట్టుకోవడానికి కూడాను, నా జీవితం ఈ విధంగా ఉండాలని ఊహించుకోవడానికి కూడాను అవకాశం ఎవరు, అలాగని కూడా దురదృష్టాన్ని కూడా తుంచుకునివ్వడం లేదు, ఎలా బతకమంటారు అంటే సగం చచ్చినటువంటి నల్లిలాగా బతకమంటున్నారు, పైగా కుటుంబం కోసం ఆ మాత్రము సేవ అనేది నువ్వు చేయలేవా, ఆ యొక్క త్యాగం కూడా నువ్వు చేయలేవా అని అంటారు. ఎవరికి త్యాగం, దేనికి త్యాగం, జడలో పోసిన జల్లెడలో పోసిన నీరులాగా ఆ త్యాగము హరించుకుపోతుందే కానీ ఎవరికీ తొలమెత్తు లాభం చేయడం లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో నా యొక్క కష్టాన్ని గుర్తించడం లేదు, నేను ఎంత బాధ్యతగా ఉన్నానో నా యొక్క బాధ్యత అన్నీ ఇలా గుర్తించడం లేదు, కుటుంబానికి మాత్రం సేవ చేయలేవా త్యాగం చేయలేవా అని చివరికి నన్ను నిందిస్తున్నారు అని ఈ యొక్క కృష్ణవేణి బాధపడుతూ ఉంటే లక్ష్మి వచ్చి అంటది, ఇందిర అమ్మ నిద్రపోయిందా అంటుంది. అప్పుడు ఇందిర అంటుంది కాస్త మూసి నిద్రపోయింది, కన్ను మూసి నిద్రపోయింది. లక్ష్మి అంటుంది అన్నయ్య ఇంకా రాలేదు ఏం చేస్తావు అంటుంది కృష్ణవేణి అంటారు. అదేమిటి ఇంత రాత్రి అయినా సరే రాకపోవడానికి కారణం ఏమిటి అని అంటుంది లక్ష్మి. అప్పుడు అంటుంది ఏం చెప్పను, వారి ధారణని అంతా అదో మాదిరి, ఇంకా మేమేనయం, వాడు బొద్దిగా పిరికి అడుగడుగున మేమే ధైర్యం చెబుతూ ఉండాలి, నాన్నను తలుచుకొని అన్యాయంగా జైలుకి వెళ్ళిపోయాడే అని ఏడుస్తుంటాడు, అమ్మను తలుచుకుని బాధపడుతుంటాడు, ఇటు మా ఇద్దరిని చూసి కన్నీళ్లు కారుతుంటాడు, ఎక్కడైనా కాస్త టెంపరీ ఉద్యోగమైనా దొరుకుతుందేమో అని అలాగ తిరుగుతున్నాడు. ఇక చూసామా ఉద్యోగం కోసము యొక్క లక్ష్మి వాళ్ళ అన్నయ్య కూడాను ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు, కొంచెం టెంపరీ ఉద్యోగం అయితే దొరుకుతుందేమో అని ఎంతో ఆశతోటి చెప్పులు అరేలాగా తిరుగుతున్నాడు. కృష్ణవేణి అంటుంది పాపం ఇంత రాత్రి అయిన దాకానా భోజనం లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఇందిర అంటుంది లక్ష్మి నేను కాస్త ఆ వీధి దాకా వెళ్ళి చూసిరానా అంటుంది. లక్ష్మి చూసిరా కాస్త బయట ప్రపంచమైనా సరే కనబడుతుంది, నేను అమ్మ దగ్గర ఉంటాను ఎంత బాగా చెప్పిందో. ఇక్కడ బయట ప్రపంచం కూడాను పాపం తెలియనంత వాళ్ళు చీకట్లో బతుకుతున్నారు. అప్పుడు అంటుంది కృష్ణ వేణి పద ఇందిర నేను వస్తాను. ఇందిర అంటుంది మీ అన్నయ్య కోప్పడరు అంటే కృష్ణవేణి అంటుంది ఏడుతాడు పద అంతగా అయితే పేక పిసికేస్తాడు, ఆ పైన ఏమీ చేయలేడు కదా, అదే హాయి, ఈ క్షణం నేను కోరుకున్నది కూడా అదే, ఇక మధ్యతరగతి బతుకుల్లో కూడాను ఆనందం అనేది ఉండదు, ప్రతి ఒక్కటి కూడాను కష్టసాధ్యంగా ఉంటుంది, ప్రతి అంశాన్ని కూడాను వీళ్ళు కష్టంగానే తీసుకుంటారు, ఈ క్షణము మనకు ఉన్నటువంటి కష్టం నుంచి విముక్తి వస్తే బాగున్నటువంటి ఆ యొక్క దృష్టి కోణంలోనే ఉంటారు, సమస్య నుంచి బయటపడి కష్టపడతామనేటువంటి తత్వం ఉన్నా సరే సమాజం కష్టపడకుండా వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నదని ఇక్కడ కవి యొక్క భావన. ఇందిర అంటాడు ఇందిర అంటుంది ఆ లెక్కన నేను ఏనాడో రైలు కింద పడిపోవలసిన ఇందిర అంటుంది ఆ లెక్కన నేను ఏనాడో రైలు కింద పడిపోయి ఉండవలసినది, ఇటువంటి వాడికి నేను విరుగుడు కనిపెట్టాను, నువ్వు అది నేర్చుకో. కృష్ణమేణి అంటుంది ఏమిటది ఇందిర, కష్టాలు మరి ఎక్కువైపోయి భరించినంత దుఃఖం వస్తే వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపో, మళ్ళీ నువ్వు వేలుకునేసరికి కష్టాలు కరిగిపోతాయి. నీ అంత బాగా చెప్పిందో కష్టాలు వస్తాయంట కృష్ణవేణి. ఇక్కడ ఇందిర అంటుంది కష్టాలు వస్తాయంట కళ్ళు మూసుకుని నిద్రపోవాలంట, అందుకే చూడమ్మ ఎంత బాగా చెప్తుందో ఇందిర, కష్టాలు మరీ ఎక్కువైపోయి భరించలేనంత దుఃఖం వస్తే వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపో, మళ్ళీ నువ్వు వెళ్ళుకునేసరికి ఆ కష్టాలు కరిగిపోతాయి. ఇందిర అంటుంది అలా అనలేదు,
కానీ మనసులో కొంచెము తేరుకుంటుంది, కష్టాన్ని భరించే శక్తి కొంచెము కోలుకుంటుంది. కృష్ణ వేణి అంటుంది, పద కాస్త బయట ప్రపంచం ఈ రాత్రి ఎలా ఉందో చూద్దాం, మీ అన్నయ్య ఎక్కడ తిరుగుతున్నాడో సుమా అంటూ కృష్ణవేణి అన్నది. ఇక తర్వాత రంగం యువకుడు అంటున్నాడు, వీధి ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంది, అంతా ఒంటరితనం నిస్సహాయం, విధులాంతర్లు కూడా భయంగా జాలిగా వెలుగుతున్నాయి. ఏమి ఈ రాత్రి ఇది, గాలిలో కానరాని గొలుసు దెయ్యాలు భూ దిమ్మరుల మధ్య ఈదుతూ ఉన్నాయి అట, ఎవరో అలాగే ఉన్నది. చూడమ్మా యువకుడు అంటున్నాడు, వీధి ఇంచుమించు నిర్మానుష్యంగా ఉన్నది. మరి రాత్రి అయితే నిర్మానుష్యంగా ఉండదండి, ఉంటుంది కదా, వీధి నిర్మానుష్యంగా ఉంది, అంతటా ఒంటరితనం నిస్సహాయం. ఇక అంతా కూడాను ఒంటరితనము నిస్సహాయం ఏది లేదు, వీధి లాంతర్లు కూడాను భయంగా జాలిగా విరుగుతున్నాయి. వీధి లాంతర్లు కూడాను ఎలా విరుగుతున్నాయంటే మిలుకు 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 భయం గుప్పిట్లో పెట్టుకుని వెలుగుతున్నట్లు ఈ యొక్క కవి ఉద్వేక్షలంకరంలో ఎంత బాగా చెప్తున్నాడో చూడండమ్మా. ఏమి రాత్రి ఇది, గాలిలో కనరాని దెయ్యాలు అంటున్నట్టు, గాలిలో కనరాని గడుసు దెయ్యాలు భూ దివమ్మల మధ్య ఈదుతున్నాయి అన్నాడట, ఎవరో అలాగే ఉంది. ఆఖరి సరి భోజనం చేసి ఎన్నాళ్ళైంది, చెమ్మ 2 రోజులు అయ్యింది, ఇలా ఎన్నాళ్ళు గడుస్తుంది ఏమో ఎవరికి తెలుసు, ఎవరో నన్ను ఓడించేశారు, మరి నెక్కడం అసంభవం. చేతులు జోడించి నమస్కరించి చల్లగా తప్పుకోవడమే మంచిది. యువకుడు అంటున్నాడో, భోజనం చేస్తే 2 రోజులు అయ్యింది, ఎవరికి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకు అంటే నిర్భాగ్య యువకుడు ఒంటరి వాడు, అందులో కూడాను ఆ జన్మ బ్రహ్మచారి. ఆ యొక్క పెళ్ళికైనటువంటి యువకుడికి ఆ యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు కవి. తాత అన్నాడు, ఇంకా ఇక్కడ పచారులు చేస్తున్నావా నాయన, ఏం అలా ఉలికిపడ్డావు. ఆ యువకుడు అన్నాడు, మీరా ఏమిటో పరాగ్గా ఉన్నాను, రండి తాతగారు రండి. ఎలా ఉంది ఇంట్లో, తాతగారు అన్నాడు, బయట ఎలా ఉందో ఇంట్లోనూ అర్థం అలాగే ఉన్నది, నువ్వు వినలేదా. యువకుడు అన్నాడు, లేదే ఏమిటి. తాతగారు వ్యంగ్యంగా, ఏమిటేమిటి వెర్రివాడ, కొత్త సృష్టి నవజీవన చైతన్యం మా కోడలు పదవించింది, ఆడపిల్ల ఏడుపు వినలేదు, మేడ పునాదులు కదిలిపోయేటట్టు ఏడుస్తుంది నాయన. యొక్క ముందుగా చెప్పినట్టుగాను ఈ యొక్క తాతగారి యొక్క పెద్ద కోడలో ప్రసవ వేదన పడుతూ ఉన్నది అని చెప్పాడు కదమ్మా ముందుగా. అప్పుడు అంటున్నాడు, యొక్క సృష్టి నవజీవన చైతన్యం, సృష్టి నవజీవన చైతన్యం మా కోడలు ప్రసవించింది. ఎంత సంతోషంగా ఈ మాట చెప్తున్నాడో చూడండి తాతగారు. అంటే ఆ యొక్క ప్రసవించినటువంటి ఆ యొక్క పెద్ద కోడలు ఆడపిల్లను కన్నది, ఆ ఏడుపు వినలేదా వెర్రివాడ, పునాదులు మేడ పునాదులు కదిలిపోయేటట్లు ఆ ఏడుపు ఉన్నది, నువ్వు ఇంకా వినలేదా అంటూ ఎంత సంతోషంగా ఆ యొక్క అంశాన్ని యొక్క విశేషాన్ని యొక్క పొరబడ చెప్తున్నాడు యువకుడు అన్నాడు. ఎంత ఆశ్చర్యం తాతగారు, ఏమిటా ఆశ్చర్యం. యువకుడు అన్నాడు, మేడలో జనాభా ఉన్నటువంటి హఠాత్తుగా పెరిగిందన్నమాట. ఎంత చమత్కారంగా చెప్తున్నాడు, మేడలో జనాభా ఉన్నటువంటి పెరిగిపోయింది అంట. తాతగారు అన్నారు, మరే ఎవరా చీకట్లో, ఎవరా చీకట్లో అలా చూస్తూ. అప్పుడు అంటుంది ఇందిర, నేనండి తాతగారు ఇందిరని, నేను కృష్ణవేణిని అంటుంది. అప్పుడు కృష్ణవేణి అంటుంది, జనాభా అంటున్నారేమిటి. యువకుడు అన్నాడు, తాతగారికి మనవరాలు పుట్టిందంట, మీ పేరు నిజంగా కృష్ణవేణేనా అంటున్నాడు. అంటున్నాడు యువకుడు కృష్ణవేణి, నిజమే అదే నా పేరు. ఏం ఇందిరా అంటుంది, మా అన్నయ్యని కానీ కనపడరా తాతగారు. తాతగారు, లేదమ్మా ఇంటికి రాలేదే అన్నాడు. ఇందిర అంటుంది, రాలేదండి, పొద్దునగా ఇల్లు విడిచి వెళ్ళాడు, ఏమిటో కంగారుగా ఉన్నది. తాతగారు, భయపడకమ్మా వచ్చేస్తాడులే. యువకుడు అంటున్నాడు, ఎలాగుంటాడండి మీ అన్నయ్య. ఇందిర అంటుంది, సన్నగా పొడుగ్గా ఉంటాడు, కళ్ళు ఎప్పుడు భయం పెట్టుకుని. ఏం
అయోగుడు ఆ ఏం లేదు చూస్తే పోల్చుకుంటుంది అడిగాడు. ఇంద్ర అంటుంది మీరేనండి మేడగది ఇంద్ర అంటుంది మీరేనండి మేడగది అద్దెకి తీసుకున్నది. యోగుడు అన్నాడు అవునండి ఇందిర మీ గది గోడలు బొమ్మలు వేలాదీశారే అవన్నీ మీరే రాసినవేనా అంటుంది. యోగుడు అవన్నీ నేను సృష్టించిన పాపలేనండి అందుకే ఇప్పుడు విచారిస్తున్నాను. కృష్ణమేనంటుంది విచారం దేనికి. యోగుడు బొమ్మలు రాయడం బదులు పకోడీలతో కూడా పెట్టుకున్నా బాగుండునండి ఇంతకన్నా హాయిగా బతికి ఉండదు. కృష్ణమేండి ఓహో అయితే మీరు మా మొఠాలో ఉన్నవాళ్లే కాదనుకున్నాను. యోగుడు అంటున్నాడు ఏం చేస్తాం అనుకున్నారు. కృష్ణమేండి ఏమో కారణం చెప్పలేను ఇప్పటికీ కారణాలు చెప్పగలమా మీరు బొమ్మలు ఎందుకు వేస్తారో చెప్పగలరా. యోగుడు అన్నాడు ఆ ఈ ప్రపంచంలో ఏది చూసినా నాకు భయం ఏది చూసినా సరే బాధాకరంగానే కనిపిస్తుంది. ఆ బాధలు నలుగురు పంచుకుంటే అందరం కలిసి ఏకమై చేయగలం ఏమో అనేటువంటి ఆశ. చూసామమ్మ ఎంత చక్కగా చెప్తున్నాడు యోగుడు ఈ ప్రపంచంలో ఏది చూసినా సరే తనకి బాధగానే ఉన్నదంట. ఆ యొక్క బాధని నలుగురితో చెప్పుకొని పంచుకుంటే అందరం కలిసి ఏమైనా చేయగలమేమో అనేటువంటి ఆశ అతనిది. అవన్నీ బొమ్మలు వేసి చూపిస్తాడు అందుకే ఇక్కడ యూనిటీ అనేది చక్కగా చెప్తున్నాడు యొక్క యువకుడు. కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నీ కూడా నలుగురితో చెప్పుకుని సగం బాధ పోతుంది. ఇక్కడేమన్నాడు నలుగురితో పంచుకుంటే అందరం కలిసి ఏదైనా చేయగలమేమనేటువంటి ఆశ. అవన్నీ బొమ్మలు వేసి చూపిస్తాను అందుకే తాతగారు వేర్రి నాయన అలాంటివి మానేయి అందరూ జడుచుకుంటారు. మనుషుల్లో మంచిని లోకంలోని అందాలని బొమ్మలు వేసి చూపించు చేతనైతే. ఎంత మంచి తలాయించాడు తాత బాధని ఎవరు కొంటాడు కొనడు అందరూ కూడాను సంతోషంలో కొంటారు. అందుకే అన్నాడు తాతగారు వేర్రి నాయన అలాంటివి మానేయి అందరూ జడుచుకుంటారు. మనుషుల్లోని మంచితనాన్ని లోకంలోని అందాలని బొమ్మలకి చూపించు చేతనైతే అన్నాడు ఇందిర. ఆయన బొమ్మలు కిటికీలోంచి తొంగి చూస్తే నాకు అలాగే అనిపించింది. ఆర్టిస్ట్ గారు మరచిపోయిన ఆశల్ని నూతనంగా జ్ఞాపకం చేస్తే బొమ్మల్ని వేయగలరా. మరచిపోయినటువంటి గదించిపోయినటువంటి ఆశలని బొమ్మ జ్ఞాపకం చేసి బొమ్మల్లాగి చూపిస్తే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో అనేది యొక్క కవి యొక్క తాతగారి ద్వారా ఆ యొక్క కృష్ణుని ద్వారా మాట్లాడుతున్నారు. అప్పుడు యోగుడు అంటున్నాడు అందుకు నాలో కొన్ని ఆశలు ఉండాలిగా. అప్పుడు ఇందిర అంటుంది మీలో ఏ ఆశలు లేవా అని అంటుంది. యోగుడు అంటున్నాడు లేవు ఈ రాత్రితో అన్ని ఆశలు హరించుకుపోయాయి ఇక నిలబడే శక్తి లేదు వెళ్ళిపోవాలని ఉన్నది. తాతగారు ఎక్కడికి. యోగుడు అవతల గట్టికి. కృష్ణమేణి అంటుంది నాకు అలాగే అనిపిస్తుంది ఎవరైనా సాయం చేస్తే బాగుండు. తాతగారు ఇద్దరికి ఇద్దరు ఇక్కడికి ఇద్దరు అయ్యారు నువ్వు ఇందిరా. ఇందిర అంటుంది అనయ్య రాకనే నాకు నిద్రపోవాలని ఉన్నది. యోగుడు అన్నాడు తాతగారు అటు చూడండి ఎదురుగా ఆ లాంతర స్తంభంకు నీడలా. తాతగారు అంటున్నాడు నీడ అయినట్టు ఉంది. యోగుడు అంటున్నాడు నీడ వెనకాల వస్తుంది కదా గంట నిలిచి చూస్తున్నాను నాకేమిటో చిత్రంగా ఉన్నది అదేమిటో వెళ్ళి చూద్దామా అంటారు. మోటకు అకస్మాత్తుగా బ్రేక్ వేసి ఆగి చూసినప్పుడు యువకుడు ఇందిర తాతగారు యువకుడు ఇందిర కృష్ణవేణి ముగ్గురు కూడాను అరే ఏమిటది. తాతగారు యాక్సిడెంట్ లా ఉంది వెళ్ళాం పదండి పాపం ఎంత పని జరిగింది అనుకుంటూ వెళ్ళారు. తాత అంటున్నాడు ఎవరది కారువాడు పారిపోయాడే. ఇందిర అయ్యో మా అన్నయ్య తాతగారు. కృష్ణవేణి అంటుంది మీ అన్నయ్య. యోగుడు ఎంత పని. ఇందిర
అన్నయ్య మాట్లాడమే అన్నయ్య, గట్టిగా భయంగా అన్నయ్య. ఇక చూద్దామమ్మా, ఇక్కడ అక్కడ లాంతర్ దగ్గర ఎవరో నిలబడినట్టు ఉన్నదంట. ఆ ఎవరో నిలబడినట్టు ఉంటే ఆ యొక్క నిలబడినటువంటి ప్రాంతం దగ్గరికి ప్రాంతంలో ఈ అన్నయ్య ఎవరన్నయ్య, ఇందిరా వాళ్ళ అన్నయ్య ఉన్నాడేమో. అయితే మీ అన్నయ్య ఎంత పని? ఇందిర అంటుంది ఏమని, ఆ తాతగారు ఇందిర అన్నయ్య మాట్లాడమే అన్నయ్య మాట్లాడమని గట్టిగా భయంగా అన్నయ్య అన్నయ్య అంటుంది తాతగారు. భయం లేదమ్మా ఉండు ఏమైనా అని అంటుంది. అప్పుడు అన్నయ్య అంటున్నాడు, నెమ్మదిగా భయం లేదు ఇందిర, దెబ్బలు తగలలేదులే, నడుం బిడికింది అంతే, కారుకి తగలలేదు, యువతనే పడిపోయాను అని అంటున్నాడు. అప్పుడు తాతగారు అంటున్నాడు, నెమ్మదిగా లేచి రెండు అడుగులు పోయిన ఆయన నువ్వు కొంచెం చెయ్యందించు, అక్కడి నుంచి అలాగా పచ్చిక మీద కాసేపు కూర్చుందాం రండి అంటూ తాతగారు వాళ్ళని ఆ యొక్క కడ్డి దగ్గరికి పచ్చిక దగ్గరికి తీసుకెళ్ళారు. పచ్చిక ఏంటి అంటే మైదానం ఉండేటువంటి ప్రదేశం, పచ్చగా ఉండేటువంటి ఒక ప్లేస్. ఇందిర అంటుంది, ఏమిటన్నయ్యా ఇదంతా అన్నా అనగా అంటున్నాడు, చెడిపోయింది అంతా చెడిపోయింది, ఆ కారు కింద పడి హాయిగా చద్దాం అనుకున్నాం ఫలించలేదు, వెంటికల వాసనతో తప్పిపోయింది, ఇంకో మారు ప్రయత్నించి చూస్తాం. తాతగారు వద్దనేస్తావు కష్టమేంటండి, ఎక్కడికి మీతో ఇద్దరం అవుతాను, నేను అలాంటి పని చేద్దామని వీధిలోకి వచ్చాను. యోగుడు అంటున్నాడు, ఇద్దరు కాదు ముగ్గురు, ఇందాక నుంచి నా ప్రయత్నమే అది. తాతగారు పరమేశ్వరా ఏమి మేళం ఇది, ఏ వచ్చింది ఈ రాత్రి మీ అందరికీ అన్నగా అన్నగారు అంటున్నాడు, ఇంకా ఏం రావాలి తాతగారు, మా కుటుంబం సంగతి మీకు తెలియదా, తెలుసు కదా. తాత కృష్ణమే అంటుంది, తాతగారికి నా సంగతి తెలుసు. యువకుడు, నా సంగతి ఎవరికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. ఎందుకు అంటే ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టం కూడాను ఒకరికి చెప్పుకుంటే తీరిపోయేది కాదు, అది ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఆర్థిక స్థితులను ఆధారంగా చేసుకుని అది జరుగుతూ ఉంటుంది. తాతగారు తెలుసు నాయన తెలుసు, మీ అందరి సంగతి తెలుసు, ఈ నాలుగు మొక్కలు వినండి, మీరంతా జీవితంలో దగాపడ్డ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, బ్రతకడం అంటే మీకు భయంగా ఉన్నది, మనవన్నీ కూడా చల్లారిపోయిన సంసారాలు అవును, అంత మాత్రం చేత అనగా అంటున్నాడు. పరిస్థితులన్నీ ఒక్కసారిగా చీకటైపోతే ఏం చేయగలం తాతగారు, ఇక్కడ తాతగారు చక్కగా చెప్తున్నాడు, అవునాయనా మీ అందరి సంగతి తెలుసు, నాలుగు దిక్కులు కూడా ఈ నాలుగు మొక్కలు కూడాను మీరు వినండి, మీరంతా జీవితంలో దగాపడ్డ తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఎవరు దగాపడ్డారు అంటే ఇక నిరుద్యోగ దృష్టితో కొందరు దగాపడుతున్నారు, ఉద్యోగం రాక కొందరు దగాపడుతున్నారు, ప్రతిభ ఉండి కూడాను సరైనటువంటి ఉద్యోగాలు దొరక కొందరు దగాపడుతున్నారు, ఇక్కడ ఆర్థికంగా చితికిపోతున్నటువంటి విషయంలో దగాపడుతున్నారు, చేసిన పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని జీతాన్ని పొందే విషయంలో దగాపడుతున్నారు, అన్ని విషయంలో కూడాను దగాపడినటువంటి ఈ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడాను బతకడం అంటే మీకు భయంగా ఉన్నది, మనవన్నీ చల్లారపోయినటువంటి సంసారాలు అంత మాత్రం. అప్పుడు అన్నయ్య పరిస్థితులన్నీ కూడాను ఒక్కసారి చీకటైపోతే ఏం చేయగలం తాతగారు, తాతగారు ఓరి వెర్రివాడ, చావడానికి లక్ష కారణాలు ఉంటే బతకడానికి కోటి కారణాలు ఉంటాయి, ఎంత గొప్ప మాట చెప్పాడండి తాతగారు, చావడానికి లక్ష కారణాలు ఉంటే బతకడానికి 1,000 కోటి కారణాలు ఉంటాయంట. నా సంగతే తీసుకోండి, గంపెడ సంసారం, అందరం బుర్కులు స్వార్థపరులు, జబ్బులు అన్ని సమస్యలే, కానీ ఏది ఏమైనా బతకడంలో ఎంత మాధుర్యం ఉంది నాయన, లోకాన్ని పోల్చుకోండి, మీలోని జీవనవాంఛని పోల్చుకోండి, మీరు పోల్చుకోండి, ముందు మీరందరికీ నీకు కావాల్సింది ధైర్యం, మనలో ఏ ఒక్కరి కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉన్నది, అంత మాత్రాన మనల్ని మనమే అసహించుకుంటామా, జీవితంలోని అందరిని పోల్చుకుందుకు దుఃఖ సానుభూతితో చూపడానికి ప్రయత్నించండి, నిస్సహాయతని అసహించుకునే మనుషులు ఉన్నారు లోకంలో, మీరు అలా అయిపోకండి,
బిచ్చగాడిని వాడి దారిద్ర్యానికి, పిల్లవాడు వాడి తల్లిదండ్రుల మూర్ఖత్వానికి నిందించకండి. అంటే ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. మనలో ధైర్యం అనేది ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే కడిక దారిద్ర్యం కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మనలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా నికృష్టంగానే బతుకుతున్నది. అంత మాత్రం తర్వాత జీవితాన్ని అసహించుకుంటామా? అసహించుకోము. జీవితంలోని ఆనందాన్ని పోంచుకుందుకు దుఃఖ సానుభూతిని చూపడానికి ప్రయత్నించండి. నిస్సహాయంగా మనుషులు ఈ లోపల ఎంతో మంది ఉన్నారు. అలాగే బిచ్చగాడి దారిద్ర్యానికి, బిచ్చగాడి వాడి దారిద్ర్యానికి, పిల్లవాడి తల్లిదండ్రుల మూర్ఖత్వానికి నిందించకండి. కష్టం ఏంటంది? అయితే బతికి చూపమంటారు తాతగారు. విధిగా నిజం, ఆ మాట నిజం. కుర్రవాళ్ళు పడుతుతనంలో ఉన్నారు. అన్నగారంట అన్నయ్య అన్నాడు, మీరు ఇన్నేళ్ళు బతికారు కదా, మీ అనుభవించిన ఆనందం ఏమిటి? తాతగారు అన్నారు, భోజనంత ముందే వర్షాకాలం గొడుగు వేసుకుంటే ఆనందం, ఎండాకాలం చన్నీళ్ళు స్నానం చేస్తే ఆనందం, తీతాకాలం దుప్పటి కప్పుకుంటే ఆనందం. బతకండి నాయన. అబ్బాయి నువ్వు బొమ్మలు వేస్తావు కదూ, వెయ్యి లోకంలో నువ్వు చూసినటువంటి సుఖాన్ని ఆనందాన్ని మనసులోటువంటి మంచితనాన్ని బొమ్మలుగా చిత్రించు. ఎంత గొప్పగా చెప్తున్నాడో. సందేశం అంటే అది ప్రతి విద్యార్థిలో కూడా ప్రతిభ ఉంటుంది. ఆ యొక్క ప్రతిభని వెలికితీయాలి. ఇక్కడ యువకుడు అన్నాడు, తను ఎప్పుడు కూడాను బాధపడినటువంటి సందర్భాలనే ఈ యొక్క బొమ్మలుగా వేశాడు. అలా అంటలేదు. తాతగారు ఏమన్నారు తెలుసునామా? నువ్వు బొమ్మలు వేయి, లోకంలో చూసినటువంటి ఆనందాన్ని మనసులో ఉన్నటువంటి సుఖాన్ని సంతోషాన్ని బొమ్మలుగా చిత్రించమంటున్నాడు. కృష్ణమైన ఇద్దరును మీ ఇద్దరిలో కూడా స్త్రీతత్వాన్ని సాఫల్యంగా చూసుకోండి. ఎవరికి దేనికి భయపడకండి. మీరు కావాలన్నటువంటి పాటలు ఇంకెన్నలు ఉన్నాయో చూడండి. ఇంకా ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు కృష్ణమైన అంటూ. నిజమేనండి కృష్ణమైన అంటుంది, నిజమేనండి తాత అన్నాడు. అవును, మీ అందరికీ బతకడం నిరుక్త వినండి. కాఫీ టీ అంటూ గంట వాయించుకుంటూ ప్రతి మనిషి, తాతగారు రే అబ్బి కాఫీ ఎంత అబ్బి అన్నాడు. అనాభావు తాతగారు, ఎందరికీ తలో గ్లాసు వేయి తాగండి. అందరూ తాగరా, ఇప్పుడెప్పుడు ఉంటుంది. కృష్ణమేణి అంటుంది, ఇలా తెల్లవారుజాము రోడ్డు మీద కాఫీ ఎప్పుడు తాగలేదు, ఎంత బాగుంది. నీళ్ళు కాఫీ అనుకోండి, అయితేనే ఇలా తాగడం బాగుంది. ఇందిరా, మరే ఎందుకు ప్రాణం లేచి వచ్చింది, మీరు గొప్ప పాల తాతగారు. తాత అన్నాడు, చూసారా మరి మనిషి ఒక్కో అనాతో అందరికీ ఎంత ఆశ వచ్చిందో. కృష్ణమేణి, మనిషి పోయిన ఆశలు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. తెల్లవారుతుంది, మరో కొత్త ప్రపంచం అనేది మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ వాళ్ళకి ఆ యొక్క తాతగారు ఎంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నిరుత్సాహంతో ఉన్నటువంటి యువకులు, ఇంకా ఏమి చేయనటువంటి యువకులు, నిస్సహాయత ఉన్నటువంటి యువకులకి ఈ యొక్క నాటిక ఆశ ఖరీదును అణ అనేటువంటి నాటిక చాలా స్పష్టమైన సందేశం ఇస్తుంది. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల్లో కూడాను ఒకంత ధైర్యాన్ని కలిగించడానికి, ఒకంత ఆశని రేకెత్తించడానికి కవి నేను రాస్తున్నానని చెప్తున్నాడు. అందుకే కవి కూడాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కష్టాలు కన్నీళ్లు సమస్యలతో నిత్యం సతమతమయ్యే మధ్య తరగతి బడుగు జీవుల జీవితం వడ్డించిన విస్తరి కాదు. అందరూ కూడా దగాపడ్డ తమ్ముళ్ళు, దగాపడ్డ చెల్లెళ్ళే, బతకడం అంటే భయపడే వాళ్ళే. చాలీ చాలని ఆదాయంతో బతుకుల్ని కష్టంగా ఈడ్చుకొస్తున్న వాళ్ళే. అంత మాత్రాన జీవితాన్ని అసహించుకుంటూ చావే పరిష్కారం తరణ్యమనుకున్నటువంటి బతుకుల్లో, నిరాశతో పొంగురిపోయినటువంటి జీవితాల్లో ఒకంత ఆశను ధైర్యాన్ని కలిగించడం కోసం కవి గోవిందుని రామశాస్త్రి గారైనటువంటి ఘోర శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాస్తారమ్మా. నిరుత్సాహంతో ఉండవద్దు. మనకుండేటువంటి మానవ శక్తులను మన కష్టజితాలని మనం ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించాలని కోరుకున్నాడు కవి. విద్యార్థులుగా మీరు కూడాను ఈ యొక్క ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో నిరాశ నిస్పృహలకి లోనవ్వకుండా, సమస్యలు చూసి భయపడకుండా, కొంత ధైర్యం తెచ్చుకొని పురిగొల్పుకుంటూ ప్రతి మనిషి కూడాను ఇతర మనుషులకు కూడాను ఒక మోరల్గా నిలబడుతూ
ముందుకి సాగాలని ఈ యొక్క ఆశల ఖరీదు అన అని అంటూ నాటిక ద్వారా కవి మీకు సందేశం ఇస్తున్నారు. స్వస్తి యొక్క చివరిగా కవి సందేశాన్ని మీరు ఈ యొక్క తాతగా సందేశాన్ని మీరు కూడాను పాటించమని గుర్తు చేస్తున్నాను. స్వస్తి.